ద్వాదశ రాశులు వారందరూ ఈ జ్యేష్ఠమాసంలో ప్రత్యేకించి రవిగ్రహ పూజలు, కుజగ్రహ పూజలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగరీత్యా ఏవైతే సమస్యలు ఎదురవుతున్నాయో వాటిని అధిగమించగలుగుతారు. మంచి ఉద్యోగం కోసం భూ వివాదాలు, ఇతరితర అయిన వాళ్లతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ మాసంలో రవికుజుల యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేసి శాంతి క్రతువులు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దినచర్యలో భాగంగా ఏర్పు ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి. ఇవి ప్రత్యేకించి మట్టి ప్రమిదలతో ఈ దీపారాధన చేయగలిగితే మరింత విశిష్టత కలుగుతుంది దానికి. వారానికి ఒక్కసారైనా లేదా ఈ మాసం మొత్తంలో ఏదో ఒక రోజున 6 గోధుమ చపాతీలను కుక్కకి తినిపించండి. ఉద్యోగరీత్యా భూ సంబంధిత విషయ వ్యవహారాలలో అయిన వాళ్లతోటి సఖ్యత లేక మనస్పర్ధలు ఏర్పడుతున్న వారికి చర్మ సంబంధమైన అనారోగ్యాలు తరచుగా ఏర్పడుతున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు, గౌరవము, మర్యాదలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్నప్పుడు, ఉదాహరణకి తండ్రి గారికి 3 పిల్లలున్నారు, ఆయన ఆస్తి 100 రూపాయలు అనుకుంటే తలా 33 రూపాయలు చిల్లర రావాల్సింది, ఒక పిల్లవాడికి 50 రూపాయలు, ఇంకో పిల్లవాడికి 40 రూపాయలు, ఇంకొక పిల్లవాడికి 10 రూపాయలు, ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం అయిన వాళ్లతో పోరాడలేనటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన వ్యక్తిగత జాతకంలో ఈ రవికుజుల యొక్క స్థానం బాలైనప్పుడు ప్రత్యేకంగా ఈ రకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. కావున నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని 6 ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర లేదా కుజగ్రహం దగ్గర 6 సార్లుగా దీపారాధన చెయ్యండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తరచుగా ఇవన్నీ చేస్తూనే ఉన్నామండి, మాకే ప్రయోజనం కనిపించట్లేదు, ఎన్నోసార్లు చేశాము అయినా మాకున్న ఈ సమస్యల నుంచి బయటపడలేకపోతున్నాము, మంచి ఉద్యోగం అనుకుంటున్నాము, చేదాకా వచ్చి చేజారిపోతుంది, పిల్లవాడికి షార్ట్ టెంపర్ ఎక్కువ, ఏదైనా మంచి మాట చెప్పినా కూడా విరుచుకు పడుతుంటారు, ఎన్ని సంబంధాలు తెచ్చినా పిల్లలు ఏదో ఒక వంక చెప్పి వద్దనని అంటున్నారు, ఇలా ఏదో ఒక రకమైన సమస్య తీవ్రంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది. తరచుగా ఈ పరిహారాలు చేస్తున్నప్పటికీ ఏ ప్రయోజనం లేదనుకున్నప్పుడు 3 రోజులు అంగారక జపం జరిపించి ఆ తదుపరి అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఇది ప్రత్యేకించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూర్చొని ఈ హోమాది క్రతువులు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ హోమం చేయించుకోవాలనుకున్నప్పుడు ముందుగా వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించాలి. అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఈ రకమైన ప్రయోగాన్ని, ఈ పాశుపత అస్త్రాన్ని మనం ఉపయోగించాలి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఏవో సమస్యలు ఉన్నాయని, ఏదో మనకి అందుబాటులో ఉంది కదా అని మనం వెళ్ళి చేసుకుందామని మాత్రం ప్రయత్నం చేయొద్దు. మనం ఏమాత్రం చేయలేము, మనకి ఇక ఇది కాకపోవచ్చు, దైవానుగ్రహం ఖచ్చితంగా ఉంటేనే, అది పరిపూర్ణంగా మనకి లభిస్తేనే ఈ కార్యంలో మనకి జయం అనేది ఉంటుంది అని మనం పరిపూర్ణంగా నమ్మినప్పుడు మాత్రమే ఈ యొక్క పాశుపత అస్త్రాలని మనం ప్రయోగించాలి. ఈ హోమాది క్రతువులు అనేవి చేసుకోవాలి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో రాహుగ్రహ సంచారము, ఈ రాశ్రాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో రవి, బుధుడు, శుక్రగ్రహ కలయికతో ఉన్నారు. ద్వితీయ స్థానంలో ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజగ్రహ సంచారం మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది. ఆదాయ వ్యయాలలో సమతుల్యతను పాటించగలుగుతారు. ఎంతైతే ఆదాయం వస్తోందో అంతకు సరిసమానమైనటువంటి ఖర్చులు ఏర్పడతాయి. ఇంతకు ముందులాగా ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ, ఈ సమస్యల నుండి నెమ్మదిగా బయటపడగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కార్యానుకూలత కోసం విశ్వ ప్రయత్నం చేస్తారు. యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ తరచుగా తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. రాహుగ్రహం యొక్క ప్రతికూలమైన ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు డిప్రెషన్కి లోనవటం, సూసైడల్ టెండెన్సీ ఏర్పడటం, నిద్ర లేక అవస్థపడటం,
ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా మందులు వేసుకునే దుస్థితి ఈ యొక్క గ్రహం వలనే అది జరుగుతుంది. ఈ రకమైనటువంటి మార్పులు మీ యొక్క జీవితంలో జరుగుతున్నట్లయితే ఖచ్చితమైనటువంటి శాంతి క్రతువులు చేయించండి. తద్వారా ఈ సమస్యల నుండి బయటపడగలుగుతారు. ప్రతిరోజు దుర్గాదేవి అష్టోత్తరాన్ని క్రమం తప్పకుండా చదవండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించడం కోసం అయిన వాళ్ల సహాయ సహకారాలు, స్నేహితుల సహాయాన్ని ఆశిస్తారు. వాళ్ళ యొక్క సహాయంతో కొన్ని కార్యక్రమాలని మీరు పూర్తి చేయగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నలుగురు నాలుగు రకాలైనటువంటి మాటలు చెప్పడం, ఏ పనిలోనూ పురోగతి లేక వెనుకడుగు వేయటం అనేది సంభవిస్తుంది. ఎవరో ఒక వ్యక్తిని మాత్రం ఆదర్శవంతంగా తీసుకోండి. ఆ యొక్క గురుస్థానాన్ని వాళ్ళకి ఇవ్వండి. ఇక వాళ్ళు ఎలా చెప్తే మీరు అలా కొంతకాలం మేరకు నడవగలిగితే ఈ యొక్క గురువు అనుగ్రహంతో మీకు కార్యక్రమాలు ముడిబడి మీకు మంచి జరిగితే ఇదే శాశ్వత పరిష్కారంగా మీరు భావించి ముందడుగు వేయండి. లేదా ఆ వ్యక్తి ఇస్తున్నటువంటి సలహాలు మనకి బాగాలేదు, మళ్ళీ ఇలానే నత్తనడకన నడుస్తున్నాయి, మనకి పురోగతి దిశలో ఏమీ లేదనుకున్నప్పుడు ఇంకొక వ్యక్తికి మారే విధంగా ఆలోచనలు జరపండి. ఒకే సమయంలో ఒకే సందర్భంలో ఒక విషయానికి సంబంధించి నలుగురు వ్యక్తుల్ని మనం అడిగితే నలుగురు నాలుగు రకాలుగా చెప్తారు. ఒకళ్ళు అక్కయ్య గారు కావచ్చు, ఇంకొకళ్ళు అత్తగారు కావచ్చు, ఇంకో ఎవరో పెద్ద మామయ్య గారు కావచ్చు. వీళ్ళందరికీ కుటుంబంలో మంచి మంచి స్థానాలు, గౌరవప్రదమైనటువంటి స్థితి ఉన్నది. మనం ఎవరి మాట తీసేయలేము. ఈ రకమైనటువంటి ఇబ్బందికర పరిణామాలలో మీ అంతట మీరు ఏమీ ఇరుక్కోవద్దు. సాధ్యమైనంత వరకు చాకచక్యంగా వ్యవహరించి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించడానికి మంచి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోండి. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు. అమ్మకానికి పెట్టినటువంటి స్థలానికి మంచి ధర పలుకుతున్నది. కొనుక్కునే వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు. వెను వెంటనే ఈ కార్యక్రమాలని మనం పూర్తి చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుందని మధ్యవర్తులు ఫోన్ చేయడం అనేది మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా తీసుకునే ఆలోచనలు, చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు వెళ్ళి విదేశాలలో పనిచేయడము లేదా విదేశాలలో ఉన్న కంపెనీలకి ఇక్కడ ఉండి పనిచేయడం అనేది సంభవిస్తుంది. మంచి అవకాశాలని దక్కించుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5, కలిసొచ్చే రంగు తెలుపు. ప్రతిరోజు ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. అదేవిధంగా తరచుగా మనకు మంచి అవకాశాలు రావడం, మంచి శుభవార్త వినటం, ఆఖరి నిమిషంలో ఏవో కొసమెరుపులు రావడం, అవుతుందనుకున్న పని కానటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఈ దైవికం పొడితో ప్రతిరోజు సాయంత్రం వేళ 21 రోజుల పాటు ధూపం వేయండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. మంచి శుభవార్తలను వినగలుగుతారు. ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నట్లయితే స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఇంట్లో లేదా వ్యాపార స్థలాలలో ఉంచి ప్రతిరోజు భైరవుడి యొక్క అష్టోత్రం కానీ లేదా మహాలక్ష్మీదేవి అష్టోత్రం కానీ క్రమం తప్పకుండా 41 రోజుల పాటు పఠించండి. తద్వారా అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులతో వ్యాపార అభివృద్ధిలో ఉంటుంది. ధనాకర్షణ ఏర్పడుతుంది, జనాకర్షణ ఏర్పడుతుంది. ఈ యొక్క ఉపాయం ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా ఉపయోగపడుతుంది. ఇంక్రిమెంట్లు రాక, మంచి ఉన్నత స్థానానికి చేరుకోలేక ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒకే స్థాయి ఉద్యోగము, అదే స్థాయిలో జీతం పొందుతున్న వారు ఈ యొక్క పరిహారాన్ని పాటించవచ్చు. మీ మీ వ్యక్తిగత జీవితాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ధనలాభం అందుకోగలుగుతారు. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. తరచుగా వెళుతున్నటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతూ ఏదో ఒక విధమైనటువంటి సమస్య కలిగి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది
తరచుగా సంభవిస్తున్నప్పుడు ప్రయాణం అయ్యే ముందర, అంటే బయలుదేరే ముందర, 3 తమలపాకులలో 1/2 చెంచా ప్రథమ తాంబూలం పొడిని ఉంచి గణపతి స్వామి వారికి నివేదించి ప్రసాదంగా స్వీకరించిన తర్వాత బయలుదేరండి. అన్ని కార్యక్రమాలలోనూ విజయాన్ని అందుకుంటారు.